ఖమ్మం నగరంలో పురాతన గ్రంథాలయం కుప్పకూలింది. సెలవు రోజు కావడంతో ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేరు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కాగా విషయాన్ని తెలుసుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రమాద స్థలికి చేరుకున్నారు. ప్రమాదంపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. త్వరలో కొత్త భవనం నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కొలాప్స్ అయింది, దాన్ని ఇమీడియట్గా రిమూవ్ చేసి నూతనంగా లైబ్రరీకి సంబంధించినటువంటి వ్యవహారం అంతా మనం డిస్కస్ చేసి చేద్దామని చెప్పాను. ముందు అది గార్బేజ్ క్లియర్ చేస్తే మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ఈడే కొలాప్స్ అయింది, దాన్ని ఇమీడియట్గా రిమూవ్ చేసి నూతనంగా లైబ్రరీకి సంబంధించినటువంటి వ్యవహారం అంతా మనం డిస్కస్ చేసి చేద్దామని చెప్పాను. ముందు అది గార్బేజ్ క్లియర్ చేస్తే మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ఈడే ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి జిల్లా లైబ్రరీ పాతబడి కూలిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ సమస్య మీద పాతబడ్డది బిల్డింగ్ అని చెప్పేసి నిరుద్యోగులకి కనీస సౌకర్యాలు అని చెప్పేసి అనేక మార్లు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాము, అదేవిధంగా జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాము. కానీ ఎవరు కూడా కనీసం స్పందించలేని పరిస్థితి కనిపించింది. దాని కారణం వల్ల వాళ్ళు స్పందించకపోవడం వల్లనే ఈరోజు బిల్డింగ్ కూలిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు హాలిడే ఉండడం వల్ల చాలా మంది నిరుద్యోగులు వచ్చిన పరిస్థితి కనిపించలేదు. కానీ అక్కడ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే ఈరోజు వారి కాలో చెయ్యో ఇరిగే పరిస్థితి కనిపించేది. మేము అడుగుతున్న ఈ ప్రభుత్వ అధికారులే, అయ్యా ఈ నిరుద్యోగులుగా మా మీద మీకు అభిమానం ఉంటే అనేక మార్లు అనేక సార్లు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులకి కనీస సౌకర్యాలు లేవు. సుమారు 1000 మంది నిరుద్యోగులు చదువుతున్నారు, కుటుంబాలను వదిలేసి ఒక్క పూట భోజనం చేసి చదువుతున్నా కూడా మీకు కనీసం కరికేర సౌకర్యం కల్పించలేదు. మేము అడుగుతున్నాం, మేము అంటున్నాం, మీరు ఉచిత పథకాలు పెడుతున్నారు, ఉచిత పథకాలు మాకు వద్దయ్యా. కనీసం మా సౌకర్యాలు కల్పించే విధంగా మా నిరుద్యోగుల వరకైనా ఒక ఎజెండా, ఒక ఎన్నికల్లో ఒక ప్రణాళిక లాగా ఒక తీసుకొచ్చి మా నిరుద్యోగుల పక్షం నిలబడే విధంగా మీరు చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. లేని పక్షంలో ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి అనేక మార్లు నిరుద్యోగులుగా మేము వెళ్ళి తీసుకెళ్లాము. ముగ్గురే మా 3 మాత్రమే ఇక్కడ బాత్రూమ్స్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. 1000 మంది మహిళా విద్యార్థులకు నిరుద్యోగులకు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం కల్పిస్తారు చెప్పండి. మేము అంటున్నాం కనీసం ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించండి. అనేక మార్లు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లినా కూడా కలెక్టర్ గారు కనీసం ఆయనకున్న. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.